ఏమా అందరు సవ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా ఓ సూపర్ చేయకపోతే ఊరుకుంటానా 1 2 3 4 5 6 అందరు బానే చేస్తున్నారా కానీ ఒక్కటి మాత్రం నువ్వు లేనప్పుడే జిమ్ మాస్టర్స్ అందర్ని గుప్పిట్లో పెట్టుకొని కుప్పిగింతలేస్తుందిరా ఏయ్ తారా గుడ్ మార్నింగ్ అంకుల్ ఎందుకలా చేస్తున్నావు నేనేం చేయలేదు నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు ఉండాలి నీ వల్ల ఎవరు చెడగొడదు చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి ఓకే అంకుల్ నేను వెళ్ళి సారీ टवल तो पालटे कदा अंदुकु करेक्ट తుపాకీలకి की బాంబులకి భయపడతాను అనుకోవద్దు నువ్వు ఎలాగూ జడ్జిని చంపేది లేదు అనవసరంగా భయపడి నేను ఎందుకు రావడం బోరు కొడుతుందిరా ఏయ్ బావా నువ్వు అలా అనుకుంటూనే ఉండు ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపేయకపోతే హలో నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు జడ్జి గారు రూమ్ లో ఉన్నారు నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా హలో ఆ ఇదేంటి ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడు ఏంటి ఆ ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం వీడు భయపడ్డు వీడు టెర్రరిస్టే నా పాయింట్ తప్పు చెప్పిందంతా మర్చిపోగా మర్చిపోగలండి నా జీవితం ఉంది అన్నారండి మర్చిపోనండి ఏ ఆండ్రే ఓకే ఓపెన్ యాయ్ సరే ఏం చెప్తావు చెప్పు చూద్దా అశోకన కూడా ఉన్నాడండి ఆ ఆని చూస్తాను గుర్తుపడతానండి నన్ను ఒక చీకటి కొట్లో కట్టిపడేసి మా బావ బెనర్జీ పాప మా మాయకుడు పాయిని తుపాకీ చూపించి బెదిరించి నాకు మళ్ళీ వేషం వేసుకుని చెట్టుకెళ్ళి జొరబడ్డాడండి అక్కడికి ఎందుకు పోయాడరా ఇది వారండి జడ్జిగారిని చంపేయడానికండి ఇది నేనండి ఇది ఎక్కడికి తీసుకెళ్ళడగినో చెప్తావా ఇది వారండి అమ్మా నాన్న మీదట్టు ఈ ఎక్కడికి తీసుకెళ్ళడగినో చెప్తానండి ఇది నేనండి ఇది ఎక్కడికి పోయి చెప్తావు ఏయ్ ప్లేట్ మార్చేవా మాడు పగిలిపోతే అలా చూడనా ఎలా అదరగొడతానో చూడనా చూడండి మోషన్ భయపడి చచ్చా हौरा ब्रिड अदी सारे सार
హౌరా బ్రిడ్జి మీద నుంచి హౌరా బ్రిడ్జి ఎక్కడ నడుస్తున్నావు అంటే ఇది వేళకొలం కాదా? అయ్యయ్యో ఈ విషయం తెలుసుకోలేకపోయానే మూర్ఖుణ్ణి. ఇదే హౌరాని మన ఊళ్ళో చూపించుంటే మీకు చిన్న మినీ గుడి కట్టించేవాడిని కదా. మన ఊళ్ళో ఎక్కడుంది హౌరా బ్రిడ్జి? అవును మన ఊళ్ళో ఎక్కడుంది తల్లే? మా బామర్తి గారిని ఎత్తుకుంటా. అరే బామర్తి బామర్తి కొంచెం టెన్షన్ గా ఉన్నారు, రండి టీ తాగుదాం. దొరదో చాదే టీ చెప్పారా సార్? డబ్బులు ఎంత? డబ్బులు నేను ఇస్తాను రావయ్య. అయితే మసాలా పాలు చెప్పండి సార్. ఓహో అలాగా. దో జిగిరిదందా దూద్. జిగిరిదందా దూద్ అంటే ఏంటి? దూద్ అంటే పాలు. జిగిరిదందా దూద్ అంటే మసాలా పాలు అని అర్థం. అవును నేను మిమ్మల్ని అడిగిందే చెప్పారు కదా. అవును మీకు ఇష్టమైన చెప్పాలిగా. జిగిరిదందా దూద్. అరే గబ్బు సూపర్ అవును మన పేరేంటి? బ్యానర్జీ. బ్యానర్జీ అది మనవాళ్ళ పేర్లా? లేదే కరెక్ట్. నా అసలు పేరు కుప్పయ్య. నేను సినిమా బ్యానర్లు కడుతుండేవాడిని కదా, బ్యానర్ కుప్పయ్య బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు. చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా. శివాజీ నెహ్రూజీ నేతాజీ పేర్లున్నాయి కదా, వాటిలోంచి ఒక జీని పీకి నా బ్యానర్ తగిలిచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీ గా పాపులర్ అయిపోయా. కోల్కతాలో బ్యానర్జీ అంటే చాలా ఫేమస్. నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా. ఇంకోటి ఎవరా? ఏం నువ్వు అడుగుతున్నావు? నేనే కదా అడగాల్సింది. అయ్యో వాడేంటి కొట్టు తీసుకెళ్ళిపోతున్నాడు? వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు. అవును వాడి కొట్టు ఆడే తీసుకు. అవును టాటా అంటున్నారండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందయ్యా. కరెక్టే. అవును బామర్తి గారు రాలేదా? ఇప్పుడు వస్తాడు. వస్తాడు కదా, వస్తాడు ఇప్పుడు చూడు. రావాలంతే. అవును బ్రదర్, నాగేంటి ఏదో షిప్పులో పోతున్నాడు అనిపిస్తుంది. చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా? కరెక్ట్, అలాగే ఉంది. దూదు కొంచెం ఎక్కువైంది. అవునా? అయితే మనకి వద్దు, వద్దంటే. ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది? అయితే మనం నేల మీదనే ఉన్నాం. అవును బ్రదర్. ఏంటి నా బుర్రకాయ ఏంటి గిర్రం తిరుగుతున్నట్టుంది? మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది, దాని వెంటనే బయట కక్కేయాలి. ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆ పని చెయ్యి. నాకే నేను పని చేసే కొంప గుర్తొస్తే నాకు బాధ వేస్తుంది. ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడుతున్నాను. పాపం. జనరల్ గా మానవ జన్మ ఇచ్చినోడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు? ఎంత చేస్తాను నేను? 12 గంటలకు కానీ తినను సార్. మరి మధ్యాహ్నం భోజనం? 4 గంటలకి. రాత్రి? రాత్రి నా పొందా తెల్లవారుదాం సార్. నిద్ర? కాలే ఊరుకోండి సార్. భోజనం చేసి తాపటం, కోడి కుయ్యటం, రెండు ఒకేసారి శరీరంలో వచ్చి పడుతుంటే నిద్ర ఎలా పడుతుంది సార్? ఎన్ని కష్టాలు మీకు. అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్రం తిరుగుతుంది. అవును మళ్ళీ మనమాట మన కిందనేగా నడుస్తున్నాం. అవును నాకేంటి ఏదో మెట్లు ఎక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది. అయ్యో కాళ్ళు వాచిపోయినాయి. నేను ఇంత హింసించింది ఎవరయ్యా? ఇంకెవరు ఆ జడ్జే? ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా జాతి చాకరి చేయించేవాడు. ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తే గాని చంపేయాలనిపిస్తుంది. ఎవరిని? ఆ జడ్జి గారినే. మొన్న చేతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు, కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? మరి ఆడి సావు నా చేతిలో రాసిపెట్టింది కదా. కాల్చడం వచ్చా? అరే రొట్టెలు కాల్చడం తెలిసినట్టు తుపాకీ కాల్చడం తెలీదా? తుపాకీ దొరకపోతే? లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేటరే. కత్తి దొరకపోతే? పీక కొరికి చంపేస్తానండి. నాకు వచ్చాలి. నా రక్తం ఉడికిపోతుందండి. అయ్య బాబా ఇదేంటండి, ఇంకా సంపన లేదు, బోనెక్కించేశారు. యువ రామర్ అవును. మా బామర్తి గారు వస్తున్నాడా? వస్తాడు కానీ రాడు. అదేంటండి మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నావు, అప్పుడే మర్చిపోయావా? అవును కదా. కాదు. అవును అవును. అరే జనం కిటకిటలు ఆడిపోతున్నారు, బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారా? పెట్టేశారు. అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఓహో ఏమండే కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడండి. నువ్వేరా కోతి? నేనా? తెర ఎనక మాట్లాడింది, తెర మీదకి వచ్చిందంటే లైవ్ రిలే కొంచెం డిలే. నాకు వచ్చిన కోపానికి అయ్యా బాబు చాలా చండాలంగా మాట్లాడాను. మొన్న చేతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. అయ్యో ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచ్చేటట్టున్నావుగా. అవును
నేను ఒక్కడే ఉన్నా నువ్వులేవేంటి నీ ఒక్కడికే జూమ్ చేశారు జూమ్ జూమ్ నా చేతిలో రాసి పెట్టింది కదా అయ్యో అయ్యో డబ్బింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే నా బతుకు నాశనం అయిపోయింది నాయరావు అక్కడ ఐశ్వర్యరాయ కనపడుతుందా వీళ్ళ చప్పట్లు కొడుతున్నారు మూసుకోండి అరే ఎడిటింగ్ కూడా చేస్తారే స్క్రీన్ రికార్డింగ్ కూడా వాయించారా ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా షూటింగ్ చేసేప్పుడు చేసాం ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు చంపటానికి చంపటానికా ఈయనెవరు ఎడిటరా కాదు ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్ మీరు డైరెక్టర్ అంటున్నారు ఇతను చంపుతాడు అంటాడండి ఎవరి సార్ మీరు చంపేది జడ్జిని అమ్మో ఏ జడ్జిని నువ్వు చంపుతానన్నావే ఆ జడ్జిని నువ్వెందుకు ఆయన్ని చంపటం కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నా ఓహో తర్వాత చావబోయేది జడ్జ్ చంపబోయేది నేను లోపలికి వెళ్ళబోయేది నువ్వు ఏ లోపలికి జైలు లోపలికి ఎందుకు నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా ఏమని లోపల పిక్చర్ చూసావుగా అవును నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది దాన్ని డివిడికి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను జాగ్రత్త ఒరే దుర్మార్గులారా మీరు పెట్టిన చార్జర్ కి కిక్కు తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు నువ్వు ఉన్నది షిప్ లోనే అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఏయ్ మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా పోలీస్ 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 ఎవరా బాబాది రామర్ది అలా తలుపు దగ్గర వాచ్మెన్ లా నించున్నావేంట్రా ఎలా ఉన్నావురా బాబుమర్ది నిన్ను చూశాక ఈ బాబుకు ప్రాణం లేచి వచ్చింది ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా మీ అమ్మ నాన్న బాగున్నారు కదా ఎక్స్క్యూజ్ మీ పర్సనల్ మ్యాటర్ ప్లీజ్ టూ స్టెప్స్ బ్యాక్ బ్యాక్ థ్యాంక్ యూ బాబుమర్ది మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నర రూప రాక్షసులు నువ్వేం భయపడకు నన్నెలాగైనా కాపాడరా ఏంట్రా ఏదడిగినా ఊ అంటావు నోరు జరపేంట్రా ఏంటి బామ్మర్ది నోరు కుట్టేశారు ఏదో మేనత్ కొడుకోని సానుభూతితో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి అది మానేసి నన్ను నీ గుండాల గుంపులు ఇరికిస్తావా నేనా మరి ఔరా బిడ్డ చూపిస్తానని జిగురు దండా దూదించి నన్ను ఎంత ఇప్పించారు నీకు తెలుసా అదే రక్త సంబంధం అంటే కొట్టానంటే ఆ రక్తమే బయటకు వస్తుంది ఎరా నువ్వు జడ్జి చెప్పడానికి నన్ను సాక్షి కొట్టమంటావా నమ్మద్దు అబద్ధం నమ్మద్దు అబద్ధం నేను ఇంటి మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాను అయ్యో మన చుట్టూ కెమెరాలు పెట్టారు మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా ఇదిగో మర్యాదగా నేను వదిలిపెట్టు లేదా నీ కర్రీ చెల్లెలు జన్మలు పెళ్లి చేసుకో అలా అనకూడదు బావమూర్తి నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను నేను విడిపిస్తాను చూడు అయ్యా అయ్యా నా చెల్లెలు కడగానే ఉంటుంది కానీ కొంచెం నల్లగా ఉంటుంది అంతే దానికి దొరికిన ఒకే ఒక తెల్లముగుడు ఈడే వీడు పోతే ఇంకెవడన్నా ఎత్తుకు పట్టుకోవడం నా వల్ల కాదు అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి వెనకాలే నన్ను వదిలిపెట్టండి ఎవర్రా మాట్లాడుతుంటే నిల రాలేసేది ఏంటి బావమూర్తి కూతురు ఉంది కాబోయే బామర్తి గారిని చంపేసి నా చెల్లెలు గొంతు పోయకండి బాబు వచ్చేసి చెప్తున్నాను మీరేం చెప్తే చేస్తారు బాబు మీరేం చెప్తే చేస్తారు బాబు